నమస్తే, ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. రెండేళ్లకు ఒకసారి జరుపుకునే సమ్మక్క సారలమ్మ జాతరకు అమీన్పూర్ మున్సిపాలిటీ ముస్తాబవుతుంది. 5 రోజుల పాటు నిర్వహించనున్న జాతర మహోత్సవానికి సర్వాంగ సుందరంగా పరిసరాలను తీర్చిదిద్దారు. సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవం రేపటి నుండి ప్రారంభం కాబోతుంది. రెండేళ్లకు ఒకసారి ఈ జాతర మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు నీలం భిక్షపతి మాట్లాడుతూ, ఈ జాతర మహోత్సవానికి లక్షలాది మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారని, వరంగల్ మేడారంలోని సమ్మక్క సారలమ్మ జాతర తలపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మేడారం వెళ్ళలేని వారు ఇక్కడ అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారని, చుట్టుపక్కల రాష్ట్రం నుండి, జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారని అన్నారు. ప్రోగ్రామ్స్ నేను అమీన్పూర్ నివాసిని, బంధంకుము గ్రామము, శ్రీ సమ్మక్క సారక్క ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిని. మేము ఈ యొక్క జాతర జరిపేయబట్టి 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈ 20 సంవత్సరాల నుంచి ఒక 5-10 మందితో స్టార్ట్ అయిన జాతర ఈరోజు 100,000 మంది పైచిలకు పోయిన సంవత్సరం రావడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇంకా భక్తులు ఎక్కువ వస్తారని ఆశ భావిస్తూ వారికి తగ్గట్టుగా మేము ఏర్పాట్లు చేసినాము. ఈ ఏర్పాట్లలో ఎలాంటి డిస్టర్బ్ లేకుండా మున్సిపల్ వారికి, రక్షక భటులకు, సిఐ గారికి, అదేవిధంగా మా యొక్క మున్సిపల్లో ఉన్న ప్రతి ఒక్క కౌన్సిలర్స్ కానీ, అదేవిధంగా చైర్మన్, మా ఎమ్మెల్యే గారికి ఇంటిమేషన్ ఇచ్చి వారి నుదండలతోనే నడుస్తున్నాము. ప్రతి ఒక్క రాజకీయాలకు అతీతంగా మేము జాతర నడిపిస్తాము, అది నడుస్తూ ఉంది. అదేవిధంగా ఈసారి కూడా మహా ఎత్తున ఈ ఏర్పాట్లను చేసి తలలీలాలకు కానీ, తాగునీటి సౌకర్యం కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాము, చూస్తున్నాము. అదేవిధంగా ఒక బస్సు శానిటైజర్ సంబంధించింది, పోయినసారంటే కోవిడ్ సందర్భం ఉండే కాబట్టి శానిటైజర్ అన్నీ చేశారు. ఈసారి కూడా ఒక కాలకృత్యాల కోసం ఒక బస్సును ఏర్పాటు చేస్తాం మున్సిపాలిటీ నుంచి. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడ 24 గంటలు పర్యవేక్షణలో ఉంటారు. అదేవిధంగా మేము కూడా అందుబాటులో ఉండి ఇక్కడే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాము. రేపు అమ్మవారు సారలమ్మ వస్తుంది, ఎల్లుండి సమ్మమ్మ వస్తుంది గద్దెల మీదకి. 23, 24 తారీఖు దాకా ఉంచి 25 తారీఖు నాడు వనప్రవేశం జరుగుతుంది.